గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు అసెంబ్లీకి చేరుకున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. తర్వాత ప్రతిపక్ష నేత చాంబర్లో ప్రత్యేక పూజలు చేయను. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు అసెంబ్లీకి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, ఫస్ట్ టైం కేసీఆర్ అసెంబ్లీకి రావడం, రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన కాలు ఆయన తుండ్యంగా ఇరగడము, తర్వాత హాస్పిటల్ హాస్పిటలైజ్, తర్వాత రెస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కేసీఆర్. ఆల్రెడీ అరగంట ముందే స్పీకర్ ప్రసాద్ గడ్డం ప్రసాద్ అరగంట ముందే ఆయన చాంబర్కి వచ్చిండ్రు. మనం చూస్తున్న హడావిడి అంతా కూడా బయటదే. యాక్చువల్గా అయితే సీఎంగా ఉన్నప్పుడు ఆయన గేట్ నెంబర్ 1 నుంచి సీఎం రూట్ వేరే ఉంటుంది, ఆ రూట్లో నుంచి పోయిండు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ఇటువైపు వచ్చేవాడు కాదు. ఇది ఓన్లీ మనకు అనిపిస్తున్నంత కూడా ఎమ్మెల్యే ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి మంత్రులు కూడా పోరు, సీఎం మంత్రులందరూ కూడా అక్కడ గేట్ నెంబర్ 1 నుంచి వస్తారు. తర్వాత గేట్ నెంబర్ 1 నుంచి వచ్చి వాళ్ళకు ప్రత్యేకమైన ఎంట్రెన్స్ ఉంటుంది, ఆ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్తారు. స్పీకర్ చాంబర్కు లేదా సీఎం చాంబర్కు డైరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది చాలా దగ్గరలో. కానీ ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యే ఆయన, ఎల్ఓపి ప్రతిపక్ష నేత ప్లస్ ఓన్లీ ఎమ్మెల్యే, మంత్రి కాదు సీఎం కాదు. కాబట్టి మామూలుగా ఎమ్మెల్యేలు వచ్చే దారిలోనే గేట్ నెంబర్ 2 నుంచి ఆయన అసెంబ్లీలోకి ఎంట్రీ అయినరు. అక్కడ నుంచి మనం చూస్తున్నాము ఎంట్రెన్స్ ఆఫ్ ఆనరబుల్ మెంబర్స్, ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రమే ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచే కేసీఆర్ స్టిక్ పట్టుకొని లోపలికి పోయిండు. 3 స్టెప్స్ ఉంటాయి, ఆ 3 స్టెప్స్ కూడా స్టిక్ సాయంతోనే ఎక్కిండ్రు. తర్వాత లోపలికి వెళ్ళిపోయిండ్రు. ఆయన స్పెషల్గా కార్ కూడా చాలా స్పెషల్గా కనిపించింది శ్రవంతి. ఆయన ఎప్పుడొచ్చినా కూడా అఫీషియల్ కార్స్ పెద్ద పెద్ద కార్లలో మనకు టయోటా కార్లలో కనిపించేది, కానీ ఫార్చునర్ కార్లు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద కార్లలో కనిపించేది. కానీ ఈరోజు మాత్రం జనరల్ కారు, అది బెంజ్ కారు. బెంజ్ కార్లో ఆయన వచ్చిండ్రు. మనకు కనిపిస్తున్న కార్ అదే కేసీఆర్ మనకు కనిపిస్తున్న ఈ బెంజ్ కార్లోనే వచ్చిండ్రు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే మొత్తం ప్రోటోకాల్ కార్స్ ఉంటాయి. ప్రోటోకాల్తో పాటు ఆయనకు దాదాపు 10-15 కార్లు, అంబులెన్స్ అవన్నీ కూడా మనకు చూసినాం కేసీఆర్ ప్రోటోకాల్. ఒక సీఎం ప్రోటోకాల్కు అవన్నీ ఉంటాయి. కానీ మనకు కనిపిస్తున్న కారుతో పాటు ముందర ఒక కారు వచ్చింది. ఆ ముందరున్న ఫార్చునర్ కార్ ఒకటి ఉంది, దీని తర్వాత ఒక కార్ ఆ ముందలు ఆగిపోయింది. కేవలం 3 కార్స్ కేసీఆర్ అసెంబ్లీకి 3 కార్లలో మాత్రమే చేరుకున్నారు. ఇక్కడ ఆగిన బెంజ్ కార్లోనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండ్రు, లోపలికి పోయిండ్రు. లోపల ప్రతిపక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆల్రెడీ బీఆర్ఎస్ ఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది ఆయన కాబట్టి ఆల్రెడీ అసెంబ్లీ కూడా ఆ సమాచారం ఇచ్చిండ్రు. ఎల్ఓపి ఆఫీస్ ఉంటుంది లోపల, అసెంబ్లీ లాబీలో ఉంటుంది. అది తెలంగాణ రాకముందు చంద్రబాబు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఉద్యమం నడుస్తున్న టైంలో చంద్రబాబు ఆ రూమ్లో ఆఫీస్ కేటాయించారు ప్రతిపక్ష పార్టీగా. ప్లస్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్లో జానారెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేత ఉండే అప్పుడు ఆ రూమ్ ఆయన కేటాయించారు. తర్వాత బట్టి విక్రమార్క ఎల్ఓపి లీడర్గా ఆ రూమ్లో ఉండే, ఇప్పుడు కేసీఆర్ కూడా అదే రూమ్ కేటాయించారు. అక్కడనే పూజలు నిర్వహిస్తారు. పూజ నిర్వహించిన తర్వాత సీట్లో కూర్చొని కొంత బాధ్యతలు తీసుకుంటారు. తర్వాత కరెక్ట్గా టైం, దీన్ని కూడా ఒక ముహూర్తం పెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా ఒక ముహూర్తమే, ఒక మంచి టైం. ఆయన పేరు మీద బలం, ముహూర్త బలం అన్నీ చూసుకొని 12:45 టైం ఫిక్స్ చేసిండ్రు. 12:45 కేసీఆర్ స్పీకర్ చాంబర్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎమ్మెల్యేగా. యాక్చువల్గా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫస్ట్ డే అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజే చాలామంది ఎమ్మెల్యేలు చేసిండ్రు. తర్వాత అప్పుడు ఆ రోజు అసెంబ్లీకి రాని వాళ్ళు మాత్రం 1-2 డేస్ అటో ఇటో అందరూ చేసిండ్రు. ఇప్పటి వరకు మొత్తం 118 ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, కేవలం కేసీఆర్ మాత్రమే మిగిలి ఉండే. కేసీఆర్ హాస్పిటలైజ్డ్, తర్వాత రెస్ట్ ఫిజియోథెరపీ అదంతా ఉండే కాబట్టి కేసీఆర్ ఒక్కరు మిగిలిపోయినారు. కేసీఆర్ కూడా స్పీకర్ చాంబర్లో ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్లస్ ఎల్ఓపీగా కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు. కేసీఆర్ను పార్టీ కార్యకర్తలు కూడా ఫస్ట్ టైం చూడడం ఎప్పుడంటే అభ్యర్థిని ప్రకటించినప్పుడు, అది 1 ఆగస్టు అని కూడా బాగా గుర్తుంది. ఆ రోజు మాత్రం కేసీఆర్ను ప్రత్యక్షంగా కార్యకర్తలు, తర్వాత లీడర్లు చూసినారు. ఆ తర్వాత కేసీఆర్ను డైరెక్ట్గా కలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఆయన అధికారంలో 1 ఆగస్టు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ప్రగతి భవన్లో అధికారం కోల్పోయే వరకు ఉన్నా, తర్వాత ఫామ్ హౌస్ పోయినా కేసీఆర్ను డైరెక్ట్గా ఎవరు కలవలేదు. చాలా తక్కువ మంది మంత్రులు, చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు అప్పుడున్న వాళ్ళు మాత్రమే కలిసిండ్రు. కానీ చాలామంది కార్యకర్తలు అయితే అసలు ఆ రోజు భవన్లో చూసిందే 1 ఆగస్టులో, తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అందుకే చాలామంది మనకు పర్మిషన్ కూడా ఇచ్చారు, ఎప్పుడైనా సరే అసెంబ్లీకి ఇంతమందిని రానియ్యరు. కానీ ఈరోజు మాత్రం
కేసీఆర్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇంతమందిని లోపలికి అలో చేసిండ్రు. అంతకుముందు ఇంతమంది అలో అయ్యేవాళ్ళు కాదు, చాలా తక్కువ మంది లిమిటెడ్గా వచ్చేవాళ్ళు. చాలామంది కార్యకర్తలు కేసీఆర్ను ప్రత్యక్షంగా చూడడానికి ఆయన తుండ్యంగా ఇరిగిన తర్వాత అప్పుడప్పుడు వీడియోలు బయటకు వచ్చినా ప్రత్యక్షంగా కార్యకర్తలు పార్టీ లీడర్లు ఎవరు చూడలేదు. అందుకే ఆయన ప్రత్యక్షంగా చూడడానికి చాలామంది అసెంబ్లీకి వచ్చిండ్రు. మనకు హడావిడి అసెంబ్లీ ఆవరణలో హడావిడి అంతా కూడా కనిపిస్తుంది. ఇంకా టైం కూడా దగ్గరైంది, 12:30 అవుతుంది. 12:45 ముహూర్తానికి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నంది హిల్స్ నందినగర్లోని ఇందుకే పోతారు బంజారా హిల్స్లో. యాక్చువల్గా ఫామ్ హౌస్ నుంచి కూడా రాత్రి వచ్చిండ్రు. రాత్రి వచ్చి రాత్రి అక్కడి నుంచి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయిన కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన బంజారా హిల్స్ నందినగర్ ఇంటికే పోబోతున్నారు. ఎమ్మెల్యేలు అందరూ వచ్చిన ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు అందరూ వచ్చిండ్రు. కేటీఆర్, హరీష్ రావు, మిగతా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, ఎమ్మెల్సీలు, అందుబాటులో ఉన్న వాళ్ళు, ఇట్లా చాలామంది లీడర్లు అయితే కేసీఆర్కు స్వాగతం పలికేందుకు అసెంబ్లీకి వచ్చిండ్రు. వాళ్ళంతా కేసీఆర్ను కలిసి కేసీఆర్తో పాటు వెంబడుండి లోపలికైతే వెళ్ళిండ్రు. పక్కన ఎల్పీ ఆఫీస్ ఉంటుంది, కానీ ఎల్పీ ఆఫీస్కి ఏం రావట్లేదు, ఆయన కాల్ బాగాలేదు. యాక్చువల్గా దీనిలో కూడా పైన మనకు కనిపిస్తున్న బీఆర్ శాసనసభ పక్ష కార్యాలయంలో కూడా కేసీఆర్కు సీఎం ఉన్నప్పటి నుంచి రూమ్ ఉంది. ఇప్పుడు కూడా సపరేట్గా రూమ్ ఉంది పైన కొంత. అంతకుముందు ఆ పైన కనిపించే మనకు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ ఉండేది, అధికారంలో ఉన్నది. ప్లస్ అంతమంది ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి కింద కూడా ఒక రెండు రూమ్లు వాళ్ళు విప్ల కోసం ఇచ్చినారు. కానీ ఇప్పుడు అధికారంలో లేదు, కింద మొత్తం కాంగ్రెస్ కార్యాలయం అయిపోయింది. పైన ఆఫ్ వరకు మాత్రమే మనకు కనిపిస్తుంది, బోర్డు దగ్గర నుంచి ఉదలకి మాత్రమే ఎల్పీ ఆఫీసు. ఇక అవతలది మొత్తం ఎంఐఎం ప్లస్ కొంత బీజేపీకి బీఆర్ఎస్ ప్రెస్ మీట్లు పెట్టే హాల్ ఉండే రెండు రూములు కలిసి అదంతా కూడా బీజేపీకి ఇచ్చేసినారు. ఇప్పుడు కేవలం మనకు కనిపిస్తున్న ఇది ఆ బోర్డు దగ్గర, ఇది మాత్రమే బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసు. కేసీఆర్కి ఇందులో ఒక ప్రత్యేకమైన రూమ్ ఉంది, అప్పటి నుంచి ఆ రూమ్ అట్లే ఉంది. సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి కొంత ప్రోటోకాల్ కూడా ఉంటుంది. ఎల్ఓపీ లీడర్కి ఉండాల్సిన ప్రోటోకాల్ ఉంటుంది. ఎల్ఓపీ లీడర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కేసీఆర్ కూడా అసెంబ్లీలోకి రావాలంటే ఇక్కడ ఫస్ట్ గేట్ నుంచి రావచ్చు. సీఎం ఉన్నా ఎల్ఓపీ ఉన్నా మంత్రులు మాత్రమే అక్కడి నుంచి అలో ఉంటుంది, ఫస్ట్ నుంచి రావచ్చు. రేపు అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు బడ్జెట్ సమావేశాలు ఆ తర్వాత జరిగే సమావేశాల్లో ఎల్ఓపీ లీడర్గా కేసీఆర్ ప్రోటోకాల్ ప్రకారం ఆయన నెంబర్ 1 గేట్ నుంచి వస్తారు. ఆయన ఇప్పుడు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు సాధారణ ఎమ్మెల్యేలు వెళ్ళే ఎంట్రెన్స్లో అయితే పోయినరు. కేసీఆర్ను చూడడానికి అసెంబ్లీ సిబ్బంది కూడా ఎగబడ్డారు. నిజానికి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడి నుంచి అక్కడనే వచ్చి చాలా షార్ట్ రోడ్ ఉంటుంది, చాంబర్కి పోయేవాళ్ళు, చాంబర్ నుంచి టక్కున అసెంబ్లీకి పోయేవాళ్ళు. అసెంబ్లీ లోపలికి పోతే ఎవరు కనబడరు, మళ్ళీ టీవీలో చూడాల్సిందే. కానీ అసెంబ్లీ సిబ్బంది కూడా కేసీఆర్ను చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపించిండ్రు. కేసీఆర్ను ప్రత్యక్షంగా దాదాపు అసెంబ్లీకి రాక ఇక అసెంబ్లీ వాళ్ళు అయితే టీవీలో చూస్తారు, లేకపోతే అసెంబ్లీ నడిచినప్పుడు చూసిన వాళ్ళే. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 6-8 మంత్స్ గ్యాప్ వచ్చింది అసెంబ్లీ సిబ్బంది చూడక. అందుకే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా కేసీఆర్ను చూసే ప్రయత్నం అయితే చేసినారు. కేసీఆర్ అయితే ఇక ఎల్ఓపీ లీడర్గా బాధ్యతలు తీసుకుంటారు కాబట్టి నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అటెండ్ అవుతారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాల్సి ఉంటుంది. శ్రవంతి.